తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయులకొచ్చే నెల వేతనంతో కలిపి పెరిగిన 30% పిఆర్సీ ఫిట్పెంట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. కానీ ఆర్టీసీ ఉద్యోగుల ఊసే లేదు. దీంతో తమకు కూడా ఫిట్పెంట్ కల్పించాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తమకు కూడా ఫిట్పెంట్ వర్తింప చేస్తారని ఆర్టీసీ ఉద్యోగులు భావించారు. అయితే సీఎం ఆర్టీసీ ఉద్యోగుల ప్రస్తావన ఎత్తకపోవడంతో వారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు సమయానికి జీతాలు లేక మరోవైపు ఫిట్పెంట్ పెరగక ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పిఆర్సీ ఫిట్మెంట్ ప్రకటిస్తే తమ జీతాలు పెరుగుతాయని ఆశపడ్డ ఆర్టీసీ ఉద్యోగులకు కేబినెట్ నిర్ణయంతో భంగపాటు ఎదురయ్యింది. గత డిసెంబర్లో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు అసెంబ్లీలో ప్రకటించారు. సీఎం ప్రకటనతో తమకు కూడా జీతాలు పెరుగుతాయని ఆర్టీసీ ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2017 ఏప్రిల్ 1 నుంచి పిఆర్సీ ఇవ్వలేదు. దీంతో 2019 అక్టోబర్లో 25 డిమాండ్లతో సుమారు 55 రోజుల పాటు ఉద్యోగులు సమ్మె చేశారు. సమ్మె అనంతరం ప్రగతి భవన్లో ఆర్టీసీ ఉద్యోగులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని డిమాండ్లను త్వరలోనే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. అందులో కొన్ని ఇప్పటికే అమల్లోకి రాగా వేతన సవరణ మాత్రం జరగలేదు. 2021 ఏప్రిల్ నుంచి 2 పిఆర్సీ అమలు జరగాల్సి ఉన్నా అది కూడా ప్రారంభం కాకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో రోజురోజుకు ఆందోళన వ్యక్తమవుతోంది. 3 నెలల క్రితం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులతో పాటు ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారని ఇంతవరకు అమలు చేయడం లేదన్నారు టీజేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేసి విరామం లేకుండా పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు మొండి చేయి చూపించారన్నారు. ఇప్పటి వరకు 2 వేతన సవరణలు జరగాల్సి ఉండగా ఇంతవరకు చేయలేదన్నారు. కావాలనే ఆర్టీసీ సిబ్బందిని నిర్లక్ష్యం చేస్తూ ఆర్థికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. 3 నెలల క్రితం ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తానని అసెంబ్లీలో ప్రకటిస్తూ అదేవిధంగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఈ యొక్క వేతన సవరణ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగినది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ ప్రకటిస్తూ మరి ఆర్టీసీ ఉద్యోగులకు మళ్ళీ వేతన సవరణ ప్రకటించకుండా మొండి చేయి చూపించడము తగిన పద్ధతి కాదు. ఎందుకంటే 2017 నుంచి వేతన సవరణ జరగాల్సింది ఆర్టీసీ వారికి. మరి అదేవిధంగా 2017ది మరియు 2021 రెండు వేతన సవరణ జరగాల్సింది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు 2008 నుంచి జరగాల్సి ఉంటే అంటే ఒక సంవత్సరం కంటే ముందుగానే వాళ్ళకంటే ముందుగానే మాకు జరగాల్సిన వేతన సవరణ ఈ రోజు వరకు కూడా చేయకపోవడం, ఇప్పటివరకు 2 వేతన సవరణలు కూడా దాటిపోతే ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మొదలే ఆర్టీసీలో చాలీ చాలనే జీతాలు ఉన్నాయి, మరి 2017లో ఈ యొక్క వేతన సవరణ జరగాలి, ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్లతో సమ్మె చేస్తే నేను అన్ని చేస్తాను అని చెప్పి మరి ఎన్నో రకాలుగా చెప్పి మభ్య పెట్టడం జరిగినది. కానీ ఈ రోజు కూడా వేతన సవరణ ప్రకటించలేదు. అదే కాకుండా 2019 నుంచి 4 డిఏలు రావాల్సి ఉంటే దాదాపు 20% డిఏలు అవి కూడా ఈ రోజు వరకు కూడా ప్రకటించలేదు, జీతాలు కలిపి ఇవ్వలేదు. చట్టం ప్రకారం తమకు రావాల్సిన వేతన సవరణ వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు ఎన్ఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమల్ రెడ్డి. ప్రతి 6 నెలలకోసారి కలవాల్సిన ఆటోమేటిక్ డిఏను కలపాలని, కానీ ఆర్టీసీలో 2019 నుంచి కలపకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ప్రజా రవాణా ఆర్టీసీని లాభ నష్టాలతో ముడిపెట్టకుండా ప్రభుత్వం భరించాలని కోరారు. గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకందరికి పిఆర్సీ ప్రకటించిన సందర్భంగా అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఆర్టీసీ కార్మికులకు కూడా 2017 ఏప్రిల్ నుంచి పిఆర్సీ బకాయిలు చెల్లించాల్సి ఉంది, అలాగే పిఆర్సీ అమలు చేయాల్సింది ఉంది, మళ్ళీ కొత్త పిఆర్సీ వచ్చి కూడా 2 నెలలు అవుతుంది, దయచేసి ఆర్టీసీ కార్మికులకు కూడా పిఆర్సీని అమలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే రెక్కాడితే కానీ డొక్కాడిని ఆర్టీసీ కార్మికులకు ఈ నెల 10వ తారీఖు వచ్చినా కూడా జీతాలు లేవు, దయచేసి ఆర్టీసీని ఆదుకునే ముఖ్యమంత్రిగా పేరున్న ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి ఆర్టీసీ కార్మికులకు పే రివిజన్ వర్తింపజేయాలని, అలాగే ఈ నెల జీతాలు తక్షణమే అందించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తోంది.
గతేడాది నుంచి వరుస లాక్డౌన్ కరోనాతో ఆర్టీసీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఉద్యోగుల జీతాలు ఫిట్మెంట్ లేక ఆందోళన చెందుతున్నామంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. దీనిపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగులు.